Andhra Pradesh lo nomination lo ghatam aahladakaramga prarambhamainde. Toli roje TDP yuvaneta Nara LOkesh Mangalagiri assembly abhyarthiga nomination dakhalu chesaru. Ayana tarapuna chesina kootami netalu returning adhikari Rajkumari Ganyaku rendu setla nomination patralu andincharu. Mangalagiri Tadepalle municipal karyalayamlo nomination dakhalu chesaru. TDP samanvayakarta Nandam Abaddaya Janasena samanvayakarta Chillapalli Srinivasrao, BJP Samanvayakarta, Panchamarthi Prasad, Itara Kootami Nayakulu, Nomination Patralu Samarpinchar, BC, SC, ST Minority Nayakulu, ee Nomination Karyakramamlo Palgunnaru. గురువారం మంచి రోజు కావడంతో మంచి ముహూర్తం చూసుకొని మధ్యాహ్నం 2 గంటల 34 నిమిషాలకు లోకేష్ తరపున వారు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. లోకేష్ నామినేషన్ సందర్భంగా మంగళగిరి మొత్తం పసుపుమయమైంది. పాత మంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ద్విచక్ర వాహనాలపై అభిమానులు ప్రజలు భారీగా తరలివచ్చారు. అంతకుముందు సర్వమత ప్రార్థనలతో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ నేతలు ర్యాలీ ప్రారంభించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి చరిత్రలోనే ఒక అంటే సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారి నామినేషన్ ఈ రోజున స్వచ్ఛందంగా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులతో మా చేత వేయించడం నిజంగా అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే అధికారాలు మీ చేతుల్లోనే ఉంచుతానని చెప్పి ఒక సాంకేతంగా ఈ రోజున మంగళగిరిలో నామినేషన్ వేయించడం జరిగింది. ఈరోజున ఇప్పుడు లోపల 2 గంటల 34 నిమిషాలకి జనసేన పార్టీ తరఫున నేను, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నందం అబద్దయ్య గారు, అలాగే మైనార్టీ నాయకులు ఇబ్రహీం గారు, అలాగే సుధాకర్ గౌడ్ గారు, అలాగే మా విజయశేఖర్, అలాగే మైనర్ బాబు, అలాగే మా అందరి చేత ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఒక అంతా కూడా పరీక్షించి ఎలక్షన్ ఆఫీసర్ గారు మొత్తం అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజున ఒక శుభ సూచకం ఒక భారీ మెజార్టీతో లోకేష్ గారు మేమందరం బలపరిచి మేమంతా పనిచేసి ఆయన్ని గెలిపించుకుంటామని చెప్పి